కరీంనగర్ జిల్లా జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలో గల ప్రజల దాహార్తను తీర్చడానికి ఉచిత మంచినీటి ట్యాంకర్లను గత 2 సంవత్సరాల నుంచి కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ అవిర్నేని సుధాకర్ రావు అందిస్తున్నారు. ఈ ఉచిత మంచినీటి ట్యాంకర్లను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. 10వ తారీఖు వరకు జమ్మికుంట పరిధి నిర్మించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని మున్సిపాలిటీ పరంగా ఇప్పటికీ ఆయన ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. రేపో మార్పులు జరిగితే ట్యాంకర్లు ఆగకపోతా ప్రజలకి ఎక్కడ కూడా నీళ్ళ సమస్య లేకుండా ప్రతి ఇంటికి ప్రతి వాడకి ఈ ట్యాంకర్లతో ఎండాకాలం నీళ్ళు సప్లై చేస్తారు. వాటర్ గ్రిడ్ కనుక ఇంటి కంప్లీట్ అయితే ఉన్న సప్లకే ఒక 20-30 రోజులలో ఆ వాటర్ గ్రిడ్ నీళ్ళ పైప్ లైన్ కనెక్షన్ వచ్చి దాంట్లో కూడా నీళ్లు సప్లై చేసేందుకు ఏర్పాటు చేస్తాం. ఇది చివరి ఎండాకాలం, ఇది చివరి నీళ్ల కరువుగా భావిస్తాను. ఈ వచ్చే జూన్ మాసం నుంచి జమ్మికుంట పట్టణం ఎంత నీళ్ళ కోసపడదో ఆ చరిత్రను పక్కన పెట్టి ప్రతి నిత్యం 8 నుంచి నీళ్ళు వచ్చేటువంటి దానికి రేపో మాపో ప్రజలు గత 20 సంవత్సరాల నుంచి కాకతీయ విద్యా సంస్థలకు విద్యా సంస్థలను ఆదరించారు. వారి యొక్క రుణం తీర్చుకోవడం వరకు వృత్తాభక్తితోటి మంత్రి గారి సౌజన్యం ద్వారా మంత్రి గారి ఆశీస్సులతో జమ్మికుంటలోని ప్రజలకు దాహార్తి తీర్చడం కొరకు వృత్తాభక్తిగా కాకతీయ విద్యా సంస్థలు 3 ట్యాంకర్లతోటి జూన్ 6వ తారీఖు వరకు 2 నెలలు అనగా 60 రోజులు రోజుకు మినిమం 52-60 ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై చేస్తామని సవినంగా మరి